తెలంగాణ కాషాయం ఎగరేస్తాం ఇది కాయం వలసచ్చిందెవరు దొర అలుసిచ్చిందెవరు దొర ఇక సాగవు ఇక చెల్లవు మీ కుళ్ళు కుట్రలు కూల్చేస్తాం అవి నీతి మదాన్ని అని చేస్తాం బండి సంజయ్తో పయనిస్తాం కాషాయ సూర్యులై ఉదయిస్తా ప్రజా కోస బీజేపీ భరోసా ఈ యాత్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మేము చేయడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఇదేదో బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దీన్ని అప్పుల తెలంగాణ బార్ల తెలంగాణగా చేసి ఆ కుటుంబం మాత్రం బంగారు కుటుంబం అయిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇవాళ సిరిసిల్లలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గారు ఇవాళ మునుగోడు ఎలక్షన్ అయితే మునుగోడు వెళ్ళి అక్కడ దత్తత తీసుకుంటానని మాట్లాడుతున్న మంత్రి గారు ఇవాళ అక్కడ ట్రైబల్స్కి ఏదైతే రిజర్వేషన్ తీసుకొస్తాం లేకపోతే బంధు పెడతామో అంటే మనం చూసాం దుబ్బాక అప్పుడు ఏ రకంగా రేషన్ కార్డ్స్ ఇచ్చారో హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు ఏ రకంగా దళిత బంధు తీసుకొచ్చారో అట్లాగే ఇవాళ మునుగోడు ఎలక్షన్ అప్పుడు ఇవాళ ట్రైబల్ బంధు తీసుకొస్తాం మీకు గిరిజన బంధు తీసుకొస్తామని మాట్లాడారు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇక్కడ గిరిజన బంధు ఎందుకు ఇవ్వలేదు ఇక్కడ గిరిజన రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలో ఎందుకు మునుగోడు కాన్స్టిట్యూన్సీకే నువ్వు దాన్ని దత్తత తీసుకుంటానని మాట్లాడో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళు ఇవ్వకుండా ఇవాళ ప్రజల్ని అన్యాయం చేసి ఎవరన్నా ఏదన్నా అంటే ఇదిగో మీకు డబుల్ బెడ్రూమ్ ఇదిగో మీకు ఈ ఉద్యోగం అని చెప్పి నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇప్పుడు దాకా ప్రజల్ని మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా టీఆర్ఎస్ని తిరస్కరించే దిశలో ఇవాళ ప్రజలు తిరగబడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పైన. అందుకనే మంత్రులు ఎక్కడైనా సరే పర్యటనకు రావాలంటే అక్కడ స్థానిక బీజేపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ బీజేపీ అంటే ఇవాళ వాళ్ళకి గుండెల్లో గుబులు పుట్టి ఇవాళ మా నాయకుల్ని వాళ్ళ పైన దాడులు చేయటం కానీ వాళ్ళ పైన ఇలాంటి కేసులు